చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి గ్రైండ్ చేసిన సోయా, ఉడికించిన ఆలు, నూనె, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి గ్రైండ్ చేసుకున్న సోయా, ఉడికించిన ఆలు ఒక మూడు, ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అర చెంచా ధనియాల పొడి, గరం మసాలా, అర చెంచా జీలకర్ర పొడి వేసుకుని బాగా ముద్దలా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా బాల్స్ రెడీ.